డాక్టర్ గారు పద్మ గారి ఇలా అడుగుతున్నారు మా పాపకి ఇప్పుడు 2 నెలలు కనుపాపలో దగ్గరవుతూ మెల్ల కన్నులా అనిపిస్తున్నాయి కళ్ళల్లో కండరాల సమస్య వల్ల అలా కావొచ్చు అని ఎక్కడో చదివాను కానీ అదేమైనా ఇప్పుడే సరిచేసుకోవాల్సిన సమస్య లేదంటే వయసు పెరిగే కొద్దీ మామూలుగా అవుతుందా దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు పద్మగారు మీ క్వశ్చన్ చాలా సహజంగానే అంటే తల్లికి నార్మల్ చూడంగానే మన కన్ను కొంచెం దగ్గరనే అనిపిస్తుంది సో మన మసల్ ప్రాబ్లం మీరు అన్నట్టు కొన్ని బేబీస్కి ఉండొచ్చు కొన్ని బేబీస్కి నార్మల్ కూడా ఉండొచ్చు సో పుట్టినప్పుడు కొంచెం ఇది కామన్ ఉంటుంది సో ఎలా ఏజ్ పెరుగుతారో సపోజ్ 6 నెల 9 నెల అప్పుడు అయినప్పుడు నార్మల్గా ఐజ్ ఏముంటుంది నార్మల్ షేప్గా వచ్చి మసల్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది సపోజ్ ఒకవేళ 6 నెలల తర్వాత కూడా మనకి మసల్ ఇంకా అది స్క్వింట్ అంటారు ఇంగ్లీష్లో దానికి స్క్వింట్ అంటారు సో అట్లానే అని ఉంటే దానికి కొంచెం ఐ టెస్ట్ కానీ చేసుకొని సపోజ్ గ్లాసెస్ ఉంటే గ్లాసెస్ కూడా సరిపోతూ లేదు కొన్ని మసల్ ప్రాబ్లం ఉంటే మసల్ స్ట్రెంథనింగ్ కోసం కొంచెం ఎక్సర్సైజ్ ఉంటాయి అది కూడా చేయగలుగుతాం బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు మీ పాప 2 నెలలు కాబట్టి సో కంగారు కూడా అది ఇప్పుడు లేదు 6 నెలల వరకు వెయిట్ చేసి చూడాలా సపోజ్ 6 నెలల తర్వాత కూడా అట్లానే ఉంటే ఒకసారి ఆఫ్థాల్మోలజిస్ట్ కన్న డాక్టర్కి చూపించి దానికి సమస్యలో ఏమేమి ఉన్నాయో చూసి దానికి పరిహారం చేయాలి.